హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి సండే, మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి. దానివల్ల మేము బయటకు వాకింగ్ వెళ్ళలేకపోయినాము. అదిగాక కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండేనండి, దానివల్ల కూడా మేము బయటకు వెళ్ళలేకపోయినాము. ఈరోజు వచ్చేసి సండే, మేము ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఏం కర్రీ? ఎగ్ వేసుకోవద్దా? ఎగ్ తిన్నావు కదా నైట్. డాలీ, అట్లా మొత్తం ఎత్తిన అనుకున్నా ఎందుకే? ఇగో మిజ్జుల్, మిజ్జుల్ కూడా స్నానం చేయించేసే. మిజ్జుల్ కూడా స్నానం చేయించేసే డాలి. ఏం మిజ్జుల్ తినలే? తినలే, అన్నం పెట్టలే. అని వాళ్ళ మమ్మీ పేరు హనీ, దీని పేరు మిజ్జుల్. హనీకి 5 అండి, 5 డాగ్స్ ఉండేనండి. మేము 4 డాగ్స్ ఫ్రీగానే ఇచ్చేసినాము, ఒకటి మిజ్జుల్ని ఉంచుకున్నాం. ఫుడ్ పెట్టి అయిపోయిందా ఇద్దరికా? వీనికి పెట్టకు, వీడి చాలా ఆరాము ఉన్నాడు. గో ఏమైనా ఇంత గ్యాప్లకి వెళ్ళి కూడా చూస్తున్నాడు, వెళ్ళిపోయాడుందా అని. మొత్తం ఇంటి ఇన్ఛార్జ్ వీడే. ఒక ఎలుక కాదు, ఒక దోమను కూడా వదలడు. ఎవరు చేసిన ఆమ్లెట్? ఎట్లా చేసిన ఆమ్లెట్? ఫస్ట్ కిచెన్ కి వచ్చినావు, ఎట్లా చేసిన ఆమ్లెట్? చేతులతో చేసిందా? చేతులతో లేకుండా కలర్ చేస్తారు ఆమ్లెట్? మంచిగా ఆమ్లెట్ వచ్చి మిగితే ఏం రావు, మ్యాగీ తప్ప. మ్యాగీ ఆమ్లెట్ నీ నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు? అది చెప్పొద్దు బయటికి. చెప్పొద్దా? చెప్తే తీరదు అది. ఈరోజు ఇంకేందంటే, ఈరోజు మా డాడీ ఫైనల్లీ నాకు చికెన్ ఇస్తాను. ఎందుకంటే మా డాడీ, నీకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? రెండు ఇష్టమా? మీ ఇవి వీటికి? వీటికి ఎప్పుడు గుడ్డే. గుడ్డే వీటికి ఏమేమి పెడతారు మీరు? బ్రెడ్ పాలు గుడ్లు అన్ని తింటాయి. బెండకాయ దొండకాయ కూడా తింటాయి. మీ అన్నికి ఎంతమంది పిల్లలు? 5. ఒకటి ఉంచుకున్నాం, మిగతానేమో అమ్మేసినాం. ఒక దాన్ని ఉంచుకున్నాం, మిగతా అన్ని అమ్మేసినాం. అమ్మేసిరా? అమ్మేసినాం అంటే ఫ్రీ ఇచ్చేసినాం, 1 రూపాయి తీసుకోవాలి అన్నట్టు. ఒక దాన్నేమో ఉంచుకున్నాం. ఇన్ని అంటే 5 మొగదేనా? లేదు, 1 మొగది. మేల్ ఎంత, ఫీమేల్ ఎంత? 4 మేల్, 1 ఫీమేల్. చూడండి, ఇప్పుడు టైం వచ్చి 4:00 అవుతుంది. చూడండి మా పాప ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు? మమ్మీ మమ్మీ ఎవరు, కొడుకు ఎవరు? ఇది మమ్మీ, ఇది కొడుకు. ఇది చూడ, ఎక్కడ చూస్తున్నావు? హాయ్ అండి. ఈరోజు కొన్ని కారణాల వల్ల మేము బయటకు వెళ్ళలేకపోయినామండి. మార్నింగ్ వాకింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడ్డది. తర్వాత వెళ్దామంటే వీలు కాలేదండి. కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళి షార్ట్స్ తీసి అప్లోడ్ చేయడానికి 100% నేను ట్రై చేస్తానండి. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటేనంటే నన్ను క్షమించండి. రేపైతే మేము ప్లాన్ చేసుకున్నాం ఇట్లా ట్యాంక్ బండ్ వెళ్ళాలి అని మార్నింగ్. సో గైస్, ఇదైతే ఫైనల్లీ ఇప్పుడు నేను ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఓకే, బాయ్.